సెంటర్లలో నువ్వు ఉన్నప్పుడు పరీక్ష పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాక అరాజు పెట్టి అమ్ముతుంటే సిగ్గులేనోడా? ఏ ఒక్కరోజైనా దద్దమ్మల్లో ఆ దొంగల్ని అరెస్టు చేసినవా? మేము వచ్చినాక బొక్కలేసినాం, ఎవడైనా అట్లా చేస్తా అంటే. అందుకే ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి, పారదర్శకమైన నియామకాలు చేపట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసినాం. కోర్టులలో ఉన్న కేసులను పరిష్కరించి ఇవాళ వేలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఒక్కరోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లు నోటైనా, బిడ్డ నోటైనా, వాని సుట్టపని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసింది, ఈ పని మంచి చేసినందుకు మేము అభినందిస్తున్నామని ఒక్కరోజైనా మాట్లాడినరా? పొద్దున్న లేస్తే గవే చెత్త మాటలు, సొల్లు వాగు. ఎప్పుడు ఇది పోతుందా, ఎప్పుడు మేము కూర్చుంటామని ఒక ఆయన అంటాడు ఇది 3 నెలలు కూడా ఉండదని, ఇంకొక ఆయన అంటాడు 6 నెలలు కూడా ఉండదని. నేను చెప్పదలుచుకున్న సన్నాసులను ఎవడైనా 3 నెలలో 6 నెలలో ఈ ప్రభుత్వం ఉండదు అని గ్రామాలకు వచ్చే మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసుడు అంటుండు ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్యో వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాళ్ళం కాదు, అవలగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాతీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు. బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు. ఇవాళ కుర్చీ ఉందంటే అది మా కార్యకర్తల త్యాగం, ఇవాళ కుర్చీ ఉందంటే మా కార్యకర్తల పోరాటం. ఈ కార్యకర్తలు ఇల్లు నాకండగా నిలబడ్డంత కాలం, నన్ను భుజాల మీద మోసినంత కాలం, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్య కాదు వాళ్ళ దేవుడు వచ్చినా ఈ కుర్చీని తాకలేరని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన మాట్లాడుతుండు మేము సోషల్ మీడియా ఉంటే మేము గెలిచేటోళ్ళమని. అరే సన్నాసోడా, ఉన్న టీవీలన్నీ సుట్టపొల్లవే కదరా, మాకేమైనా టీవీ ఉందా, మాకేమైనా పేపర్ ఉందా? మా అయ్య చూపించుకోవడానికి ఏమైనా టీవీ ఇచ్చిండా, రాసుకోవడానికి ఏమైనా పేపర్ ఇచ్చిండా? సొల్లు వాగుడు వాగడానికి మాకేమైనా మైకులు ఇచ్చిండా? సాయంత్రం పూట సీద రీడడానికి జూబ్లీహిల్స్లో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లు ఏమైనా మాకు ఇచ్చిండా? ఏమిచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే, మా కార్యకర్తలు నిలబడి కొట్లాడితే మాకు ఇవాళ ఈ అధికారం వచ్చింది. ఇవాళ నువ్వు చేసే తప్పుడు పనులు మా కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారు. మాకు ఆ ట్యూబ్ అక్కర్లేదు, ఈ ట్యూబ్ అక్కర్లేదు, ఏ ట్యూబ్ అక్కర్లేదు. బిడ్డ నీ ట్యూబ్ లైట్ వాళ్ళ కొట్టే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. కానీ చివరికి దివాళా చెడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అంటున్నాడు. అట్లనే కృష్ణానగర్లో ఏదైనా బ్రోకర్ దందా కూడా పెట్టుకో, అది ఇది రెండు కలిస్తే బాగానే నడుస్తుంది నీ వ్యాపారం. ఇప్పటి కూడా సిగ్గురాలే వాళ్ళ కుటుంబం తోసుకుంటే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినరు అనే సంగతి ఆయనకు అర్థం కాలే. 10 ఏళ్ళు అడవి పందుల్లాక చెరుకు తోట మీద పడి అడవి పందులు తిన్నట్టు మా వికారాబాద్ పరిధి తాండూరు ప్రాంతంలో పల్లి చేను వేసుకుంటే అడవి పందులు రాత్రిపూట చేను మీద పడితే
ఆ పంట కాపాడుకోనికి మా రైతులు కరెంటు తీగలు పెట్టి కాపాడుకుంటారు. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లాక తెలంగాణ మీరు తెగమెక్కుతుంటే కరెంటు వైర్లు పెట్టి మిమ్మల్ని కరెంటు తీగలకు బలిచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే మిత్రులారా, ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. సోనియమ్మ మాట ఇచ్చిందంటే అది శిలాశాసనం. సోనియమ్మ గారు ఏదైతే మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని అమలు చేయడానికి మా ఊపిరి పోయినా మా రక్తం దారబోసైనా అమలు చేసే బాధ్యత నా మంత్రివర్గం, నా మిత్రులందరూ కలిసి తీసుకుంటాం. ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకే 6 గ్యారంటీలలో డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తే ఇవాళ మా పేదలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆ ఎల్ల యూపీఏ ప్రభుత్వంలో సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400కే ఆ ఎల్ల సిలిండర్ ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయల సిలిండర్ 1200 రూపాయలు చేసి మా పేద ఆడబిడ్డలను దోసుకుంటుంటే సోనియమ్మ రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో మాట ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఎంబడే మా వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నా, 500కే సిలిండర్ ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది. ఆ అమ్మ సోనియమ్మ ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ఇవాళ చేవెళ్లలో ఈ గొప్ప పథకాన్ని ఆమె బిడ్డ మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారి చేత ప్రారంభించాలని ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించినాం. కానీ మహబూబ్నగర్ జిల్లాలో శాసనమండలి ఎన్నికలుండి ఎన్నికల కోడ్ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేవెళ్ళ ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈరోజు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి, ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇవాళనే ప్రారంభించినాం. ఇవాళ మిత్రులారా, వివిధ నియోజకవర్గాల నుంచి మా ఆడబిడ్డలు వచ్చిండ్రు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పుద్దో, మా అన్న రేవంత్ అన్న ఏం చెప్పదలుచుకున్నాడో ఇని గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి పోయి ప్రతి ఆడబిడ్డకు చెప్పాలని వివిధ ప్రాంతాల నుంచి మా ఆడబిడ్డలు, మా చెల్లెండ్రు, మా అక్కలు వచ్చారు. అక్క మీరు ఒక్కటే మాట చెప్పండి, మీ సోదరుడిగా మీ కష్టాలు తీర్చే బాధ్యత నాది, మా లక్ష్మి గ్రూపులను బలోపేతం చేసి మీరు లక్షాధికారులు కాదు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా. అందుకే ఇవాళ ప్రతి పేద కుటుంబానికి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తీసుకుందాం, ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగిస్తాం, ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు రావద్దు, ఆ కుటుంబం సంతోషంతో పండుగ చేసుకోవాలి అంటే 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి అని మన ప్రభుత్వం ఇవాళటి నుంచే ప్రారంభించింది. ఇవాళ 40 లక్షల మంది అర్హులైనరు. ఇంకా ఎవరికైనా రాకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళి మీ గ్యాస్ కనెక్షన్, మీ రేషన్ కార్డు లేకపోతే మీ ఆధార్ కార్డు చూపించండి. మీకందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా. ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి, అక్కడనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు, మా రేషన్ కార్డు, మా గ్యాస్ కనెక్షన్, మా ఆధార్ కార్డు ఇది మా రేవంత్ అన్న చేవెళ్ళలో చెప్పిండు మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి. మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు, ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు. బట్టి విక్రమార్క గారు రోజు పొద్దున సాయంత్రం కూడుతూ ఉన్నాడు, కూడికలు కూడుతూ ఉండు, ఏమన్నా తక్కువైతుందా ఎక్కువైతుందా అని. నేను అన్నా అన్నా ఇది పేదోళ్ళది కదా, జర లెక్కలు తక్కువ చేయ పైసలు వంచవే అని అన్న కూడా అవును ఇది నిజమే, పేదోళ్ళకి ఇవ్వాల్సిందే,
కొంచెం అక్కడిక్కడైతే ఏదైనా చూద్దాం కానీ ముందైతే వీళ్ళకిద్దామని ఇవాళ 200 యూనిట్లు ఉచిత విద్యుత్కు, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్కు సంతకం పెట్టిండు, నగదు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మరి మీరందరూ మా బట్టన్నకు ఉత్తమను పెద్ద ఎత్తున సపట్టు కొట్టురు. మా ప్రెసోలు కొడతలే రేమయ్య సిలిండర్ వద్దా మీకు, మీ ఇంట్లో కరెంటు తీసుకోరా. నాకు తెలిసి చాలామంది మా తెలంగాణ బిడ్డలు పేదోళ్ళే, తెల్ల రేషన్ కార్డు వల్లే ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు. మీకు కూడా ఇస్తామయ్యా, మీరు కూడా ఈ సంతోషంలో పాల్గొనండి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పాల్గొన్నారో గిల్ల కూడా పాల్గొను. ఇది మంచి పని, ఇది రాజకీయం కాదు, ఇది పేదలకు సంక్షేమం. అందులో మీరు కూడా సహకరించాలి, మీరు కూడా అందులో భాగస్వాములే కాబట్టి ప్రెసోల కోసం కూడా సార్ చప్పట్లు కొట్టురాయాలి, కొడతలేరు. అదేవిధంగా మిత్రులారా, ఇక మీరు అనుకుంటుండొచ్చు మా కార్యకర్తలు కా పక్క నువ్వు గాడ కూడా వచ్చేటప్పుడు ఇద్దరు అడిగారు, సార్ మరి నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి మా సంగతి ఏందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీ కష్టంతో మీ శ్రమతో మేము ఇక్కడికి వచ్చినాం. ఈ వేదిక మీద ఉన్న ఎవ్వరూ మేము సొంతంగా నాయకులం అయినోళ్ళు కాదు, మీరు కష్టం చేస్తేనే మేము అయినోళ్ళం. మరి మన కండ్ల ముందల ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కష్టపడితేనే ఢిల్లీకి 14 మందిని దోలుతాం మనం. ఇలా ఇప్పుడే పేడముద్దు బోడిలింగానికి సవాల్ ఇస్తుంది, ఒక్క సీటు కూడా నీకు రాని అని. మరి ఇది నా ఒక్కంతోనే అవుతుందా? మీ అందరు సహకరిస్తేనే కదా, మీరందరు తోడుంటేనే కదా. మరి మీరందరు కష్టపడితే, మీరందరు తోడుంటే రేపటి ఎన్నికల్లో మీరు కట్టపట్టుకొని తిరిగితే 14 MPలను గెలిపించే బాధ్యత సోనియమ్మకు మేము మాటిస్తాం. మనమందరం కష్టపడదాం, కానీ అంతటితో మన బాధ్యత తీరలే. వాస్తవంగా నా బాధ్యత ఎంపీలను గెలిపించడంతో తీరలే, మా మంత్రుల బాధ్యత ఎంపీ ఎన్నికలతో తీరలే, అసలైన బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, జడ్పీడీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, మిమ్మల్ని గెలిపించినప్పుడు వార్డు మెంబర్లుగా, ప్రతి హోదాలో కార్యకర్తలను గెలిపించినప్పుడే నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులం అనిపించుకుంటాం. రాబోయే ఎన్నికల్లో మీకోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ ప్రభుత్వం మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి నేను ప్రతి కార్యకర్తకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే నష్టపోయినరో, ఎవరైతే పార్టీ జెండాను మోసిండ్రో, ఆ కార్యకర్తల్ని వాళ్ళ అర్హతను వాళ్ళ అవకాశాన్ని బట్టి వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా గెలిపించే బాధ్యత నాది, మా అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. అదేవిధంగా రామోహన్ అన్న అందిస్తున్నాడు పక్క నుంచి, అన్నా ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి, ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుందని. ఆల్రెడీ పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జి మంత్రులను వేసిన, మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5-5 మందిని సభ్యులను, వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి, ఇందిరమ్మ కమిటీలు అనేసి ఇండ్లైనా, పెన్షన్ అయినా, సిలిండర్ అయినా, ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, చాలా మంది అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని మర్చిపోతారని ఉంది, కానీ నేను కార్యకర్తలకు నాయకుని, నేను మీలో ఒక్కడిని, మీ గురించే ఆలోచన చేస్తా. ఏ కార్యకర్తలు అయితే ఈ పార్టీని అధికారంలోకి తెచ్చిందో ఆ కార్యకర్తలను గెలిపించే వరకు మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటా, మీకోసం పనిచేస్తా, మిమ్మల్ని కలుస్తా. మీరు చూసింది 75 రోజుల్లో ఏ ఒక్క రోజు ఏ ఒక్క గంట సెలవు తీసుకోలే, రోజుకు 18 గంటలు పని చేస్తూనే ఉన్నాం, ఎవరు వచ్చినా కలుస్తూనే ఉన్నా. అట్లని అందరినీ కలిసినా నేను అనలేను. వేలాది మంది అభిమానంతో ఏం పని లేకపోయినా అన్నను ఒకసారి కలిసిపోదామని వస్తారు. కొన్నిసార్లు అధికారులు ఎట్లుంటారు, ప్రారంభోత్సవాలు నేను అడుగు సార్ అంటారు. కొన్నిసార్లు సచివాలయంలో తలుపులు పెట్టి సార్ లోపల సమీక్షలు ఉండే అంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఏది ఉన్నా అంతిమంగా కార్యకర్తలు ఏం కోరుకుంటుండ్రో కార్యకర్తల కోసం పనిచేయడమే నా బాధ్యత నాయకుడుగా. అందుకే మిత్రులారా, మళ్ళీ
జిల్లాలు నియోజకవర్గాలు తిరగడానికి నేను వస్తా, మీ మధ్యలో ఉంటా, మీతో కూర్చుంటా, మీతో మాట్లాడతా. మీరేం కోరుకుంటారో, మీరేం ఆలోచన చేస్తారో, ఏ విధంగా రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నారో మీ ఆలోచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పదే పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందే, ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా, ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా. గుజరాత్ మోడల్ అంటే ఏందో, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా? రైతు ఆదాయాన్ని 2x చేస్తామన్నారు. రైతు ఆదాయం 2x చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది. ఇదా గుజరాత్ మోడల్, ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారి మోడల్. అడిగేటోడు లేడు కదా అని బెదిరించి రుబాబుతో దబాయించి బతకాలనుకుంటున్నారు బీజేపీలు. దీనమాల బీజేపీలు బయలుదేరింది మోడీని ప్రధానమంత్రిని చేయాలి. ఇప్పటి వరకు ఏమున్నాడా మోడీ? ప్రధానమంత్రి లేడా? ఆయన మన ముఖ్యమంత్రి ఉన్నాడా? 10 ఏళ్ళ నుంచి దేశానికి ప్రధానమంత్రి ఆయనే కదా, మరి ఆయన ఎందుకు చేయలే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే ఇప్పటికి దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే. రైతుల ఆదాయం 2x చేస్తానడు కానీ మా ఊర్లో ఒడ్లు అంటే ఇస్తే కొనేటోళ్ళు లేడు, మా తాండూరులో కందులు వస్తే పట్టేటోళ్ళు లేడు. ఎట్లా బతకాలి? అభివృద్ధి అన్నారు, ఏం అభివృద్ధి అని నేను అడుగుతున్నా. ప్రాణహిత చెవెళ్ళ నుంచి చెవెళ్ళ వరకు నీళ్లు తేవాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ చెవెళ్ళలో శిలా పలకం వేస్తే పడావు పెట్టించు, నువ్వు పండికిలిచ్చుడు కేసీఆర్. ఈ బీజేపీ ఏమన్నా చెప్పి కేసీఆర్ చేవెళ్ళ వికారాబాద్ తాండూరు పరిగి ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వాలి, ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇప్పుడు అని చెప్పిండా? నిన్న మొన్నటి వరకు ఈ కేడీఆర్ మోడీ కలిసే అంటగాగింది కదా, అల్లం బెల్లం లెక్క అల్లాయి బల్లాయి చేసుకోరు కదా వాళ్ళిద్దరు, చేయలేదా? మరి ఇవాళ మేమిద్దరం వేరే, మాకు ఒకరంటే ఒకరు సరిపోదని నాటకాలు ఆడుతున్నారు. ఇది నమ్మాలనా అని నేను అడుగుతున్నా. ఒకవేళ వాళ్ళ ఇద్దరి మధ్యలో పొత్తు లేకపోతే, చీకట్లో ఒప్పందం లేకపోతే కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ వై మోడీని ఎందుకు అడిగిండే? ఇది నేను చెప్పినా, మోడీ కదా చెప్పింది కేసీఆర్ వచ్చి నన్ను అడిగిండని. ఎవడే కేసీఆర్కి ఇంటి పెద్ద కుల పెద్ద? నరేంద్ర మోడీ కదా. ఇప్పుడు వాళ్ళు ఇంటి పంచాయతీ తీసుకొని పోయి మోడీకి చెప్పిండంటే వాళ్ళ కుల పెద్ద ఎవడు? మోడీ కదా. మరి ఆ మోడీ కేడీ ఇవాళ కాంగ్రెస్ను తట్టుకోవాలంటే చీకట్ల కలిసి ఉండాలి, పొద్దుటిపూట కొట్లాడినట్టు ఉండాలని నాటకాలు వేస్తూ ఈ నాటకం కింద తెలంగాణ పిల్లలకు అర్థం కాదా? మనం అంత అమాయకులమా? గుజరాత్ నుంచి వచ్చి ఆయన జోలు చెప్తే వినడానికి ఏంది గుజరాత్ మోడల్ అని నేను అడుగుతున్నా. గుజరాత్ మోడల్ అయితే రైతుల ఆదాయం 2x కావాలి. గుజరాత్ మోడల్ అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. గుజరాత్ మోడల్ అంటే ప్రతి పేదవాడికి ప్రధానమంత్రి ఇల్లు కట్టించి ఉండాలి. గుజరాత్ మోడల్ అంటే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలి. కానీ ఇవేవి జరగలేదు. ఇంకేం మోడలు? గుజరాత్ మోడలు. ఆ గుజరాత్ మోడల్ 10 ఏళ్ళు దేశంలో అమలు చేశారు. గుజరాత్ మోడల్ అంటే పార్టీలను చీర్చడం, ప్రభుత్వాలను బడగొట్టడం, ఎన్నికలను కింద పడేసుడు, మాటినోని జైళ్ళలో పెట్టుడు. మనం మీటింగ్ ఉందంటే మనం ఎన్ఎస్వైలోనో యూత్ కాంగ్రెస్లోనో మహిళా కాంగ్రెస్లోనో లేకపోతే ఎస్టీ డిపార్ట్మెంటో ఎస్సీ డిపార్ట్మెంటోలో ముందు దూలుతాం. అరే పిల్లలు ఉరుకురి, వచ్చేవారం మీటింగ్ ఉందని. కానీ మోడీ ఎవరిని దోలుతాడా? ఈడీ వాళ్ళని దోలుతాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని దోలుతాడు, సిబిఐ వాళ్ళని దోలుతాడు. అరే పోర్రాబాయ్, ఆ ఊర్లో వీడి వీడి నాయకులు ఉన్న వాళ్ళని తీసి కేసులు పెట్టుకుని మళ్ళీ తర్వాత మా పార్టీలో చేసుకుంటామని. ఇది గుజరాత్ మోడల్ అంటే. ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో, మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు. ఆయనకి వేసినా దండుగా అవుతుంది, ఎందుకంటే ఆయనకు ఒక్కోటి వేసినా కూడా దండుగా అయిపోతుంది అది. ఎందుకంటే ఆయన మాట ఎవరన్నారు? ఆయన్నే చెప్పిండు, మేము ఏదో ఆశించి అండకపోయినాం, కవితను తీసి జైలు వేస్తారు అనుకుని లోపడిపోయినాక అదేం లేదని చెప్పిండు. పెద్ద మంచిగా చెప్పిండు కదా, ఇక ఉన్నది ఉన్నట్టు కులం కుల్లా చెప్పిండు. ఇంకా ఆయన ఓటేసి కూడా దండగానే. అందుకే ఇవాళ ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నిర్ణయించి ఎవరిని ఎంపీగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా అత్యధిక మెజార్టీతోని గెలిపించండి, ఈ తెలంగాణ ప్రాంతాన్ని చేవెళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే బాధ్యత నాది. ఈ వికారాబాద్ ఈ ప్రాంతం జిల్లాలో ఇక్కడ నుంచి ఎన్నికైన నేను ఇవాళ రాష్ట్రంలో అందరు కలిసి
నాకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రిగా, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. తెలంగాణ ఉద్యమం సందర్భంగా చంద్రశేఖరరావు చెప్పిండు, నీళ్లు నిధులు నియామకాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి, తెలంగాణ వస్తే అని. ఇవాళ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. నియామకాల ముసుగులో కుటుంబంలో ఉన్నోళ్లకు అల్లుడికి కొడుకుకు బిడ్డకు పదవులు వచ్చినాయి. సడ్డకుని కొడుకుకి రాజ్యసభ వచ్చింది, చుట్టపోనికి మంత్రి పదవులు వచ్చినాయి, కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టలే. అందుకే మేమిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిరుద్యోగ యువకులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చినామో అధికారంలోకి వచ్చిన 2 నెలలలోపు 25,000 ఉద్యోగ నియామకాలు ఏఎల్బి స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో, మీరందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు ఇస్తే ప్రమాణ స్వీకారం చేసినమో, అదే ఎల్బి స్టేడియంలో 25,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇది చూసి ఓర్వలేని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావులందరూ కుట్ర వేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతురు. నేను అడుగుతున్నా సోయలేని సన్నాసులను, దద్దమ్మలను, పేదోళ్ళ బిడ్డలకు మేము 1,000,000 ఉద్యోగాలు ఇస్తే మీ కడుపు మండిందా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ బిడ్డను నిజామాబాద్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకముందనే నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. నీ చుట్టపోని వినోద్ రావును కరీంనగర్ లో బోతి తీసి పాతి పెడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చినావు 6 నెలల. మరి నీ కుటుంబానికి ప్రజలు బండకేసి కొడితే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా. మా పేదోళ్ళ బిడ్డలు, మా దళితుల బిడ్డలు, మా గిరిజనుల బిడ్డలు, మా ఆదివాసుల బిడ్డలు, మా బలహీన వర్గాల బిడ్డలు, మా మైనారిటీల బిడ్డలు, నిరుపేదల బిడ్డలు 10 ఏళ్ళు తల్లిదండ్రులు ఊర్లలో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదువులు చదివించుకొని వాళ్ళ పిల్లలు 10 ఏళ్ళ నుంచి పెళ్లిళ్ళు కాక ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే ఏ ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసినవా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా. ఇవాళ నీ బిడ్డలకు ఉద్యోగం లేకపోతే నీకు దుఃఖం వచ్చింది, ఉన్న ఫలంగా వాళ్లకు పదవులు కట్టబెట్టినావు. మరి 10 ఏళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా పేదోళ్ళ బిడ్డలు రోడ్ల మీద వీధులెంబడి నిరుద్యోగులుగా తిరుగుతూ చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే నువ్వు మనిషివా? మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్? నువ్వు ఏ ఒక్క రోజైనా ఆ పేదోళ్ళ బిడ్డల గురించి ఆలోచన చేసినవా? కానీ మేము మా ఇందిరమ్మ రాజ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులకు కావలసిన 25,000 ఉద్యోగాలు ఇవాళ మేము నియామక పత్రాలు అందించినాం. 2 మార్చి నాడు మళ్ళొక 6-7 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. గ్రూప్ 1 పరీక్షల్ని నోటిఫికేషన్ ఇచ్చినాం. తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గ్రామాలలో, తండాలలో, గూడాలలో పేదోళ్ళ పిల్లలకు చదువులు చెప్పించడానికి పంతుల్లో నియామకం చేపట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ చేవెళ్ళ గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. ఇక ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీలో, మనిషి మంచోడే కానీ పార్టీ సక్కనైంది కాదు. ఆయనకి వేసినా దండుగా అవుతుంది, ఎందుకంటే ఆయనకు ఒక్కోటి వేసినా కూడా దండుగా అయిపోతుంది అది. ఎందుకంటే ఆయన మాట ఎవరు విన్నారు? ఆయన్నే చెప్పిండు, మేము ఏదో ఆశించి అండకపోయినాం, కవితను తీసి జైలు వేస్తారు అనుకుని లోపడిపోయినాక అదేం లేదని చెప్పిండు. ఆయన పెద్ద మంచిగా చెప్పిండు కదా, ఇక ఉన్నది ఉన్నట్టు కులం కుల చెప్పిండు. ఇంకా ఆయన కోటేసి కూడా దండగానే. అందుకే ఇవాళ ఈ చేవల్ల పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ నిర్ణయించి ఎవరిని ఎంపీగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించినా అత్యధిక మెజార్టీతో గెలిపించండి, ఈ తెలంగాణ ప్రాంతాన్ని, చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తీసుకునే బాధ్యత నాది. ఈ వికారాబాద్ ఈ ప్రాంతం జిల్లాలో ఇక్కడ నుంచి ఎన్నికైన నేను ఇవాళ రాష్ట్రంలో అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చిండ్రు ముఖ్యమంత్రిగా, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఈ జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండడానికి పెద్దలు మహేందర్ అన్న ఈరోజు మన మధ్యలో ఉన్నాడు, సునీతమ్మ ఉంది,
మహేందర్ అన్న కంటే సునీతమ్మ కార్యకర్తలు ఎట్లా అండగా నిలబడుతుందో, 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికైందంటే మీ అభిమానంతో ఇవాళ నాయకురాలుగా మీ ముందు నిలబడ్డది. భవిష్యత్తులో రామ్మోహన్ రెడ్డితో పాటు, అదే విధంగా పార్టీలో ప్రసాద్ గారితో పాటు, మనోహర్ రెడ్డితో పాటు మీకు మహేందర్ రెడ్డి గారు, సునీతమ్మ కూడా మీకు అండగా ఉంటారు. మాది బాధ్యత మిమ్మల్ని కాపాడుకునేది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించే కానీ ఈ పార్టీ అప్పటికి గెలిచినట్టుగా భావించదు. ఇవాళ ఈ జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉండడానికి పెద్దలు మహేందర్ అన్న ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. సునీతమ్మ ఉంది. మహేందర్ అన్న కంటే సునీతమ్మ కార్యకర్తలు ఎట్లా అండగా నిలబడుతుందో, 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికైందంటే మీ అభిమానంతో ఇవాళ నాయకురాలుగా మీ ముందు నిలబడ్డది. భవిష్యత్తులో రామ్మోహన్ రెడ్డితో పాటు, అదే విధంగా పార్టీలో ప్రసాద్ గారితో పాటు, మనోహర్ రెడ్డితో పాటు మీకు మహేందర్ రెడ్డి గారు, సునీతమ్మ కూడా మీకు అండగా ఉంటారు. మాది బాధ్యత మిమ్మల్ని కాపాడుకునేది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించే కానీ ఈ పార్టీ అప్పటికి గెలిచినట్టుగా భావించదు. మీరు గెలిచినప్పుడే నిజమైన గెలుపు. అందుకే గ్రామాలల్లా కార్యకర్తలు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దు. ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి. మన అభయస్తం 6 గ్యారెంటీలను వివరించండి. ఎవరికి రాకున్నా అడిగి వాళ్ళ పేర్లు రాసుకొని వచ్చి వాళ్ళకి ఆ పథకాలు ఇప్పించండి. సిలిండర్ అయినా, ఉచిత కరెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైనా, ఆర్టీసీ బస్సు అయినా, ఇంటింటికి పోండి, వాళ్ళని అడగండి. రానోళ్ళు ఉంటే రాసుకొని రాండి, వాళ్ళకి ఇప్పించండి. వాళ్ళే మనల్ని కష్టపడి గెలిపిస్తారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలు చేపట్టడానికి, ఈ అభివృద్ధి పథకాలను ఇంటింటికి తీసుకెళ్లడానికి మీరంతా సిద్ధమేనా అని నేను అడుగుతున్నా మిత్రులారా. సిద్ధమేనా? 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 టిఆర్ఎస్ ను బండకేసి కొడతామనే దానికి సిద్ధమేనా? ఒక్క సీటు కూడా ఈ తెలంగాణలో జెండా ఎగరనియొద్దన్న మాటకు మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరు సై పైకెత్తండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! అస్తం గుర్తుకే! అస్తం గుర్తుకే! ధన్యవాదాలు మిత్రులారా. చాలా దూరం నుంచి వచ్చిండ్రు. జాగ్రత్తగా గ్రామాలకు వెళ్ళండి. స్పీడ్గా పోయో, తొందర పడో, ఎలాంటి ప్రమాదాలు జరగొద్దు. అందరూ జాగ్రత్తగా చేరుకోండి. మొత్తం తెలంగాణ నలుమూలలో మళ్ళీ తిరుగుతాను. తొందరలోనే కార్యాచరణ తీసుకొని మీ దగ్గరికి, మీ ప్రాంతాలకు వస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.